మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంపార్టెంట్ ఒక క్రైమ్ రికవరీ, తర్వాత మొబైల్ ఫోన్స్ రికవరీ సందర్భంగా రెండు సబ్జెక్ట్తో ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా మొబైల్ ఫోన్ రికవరీ, 131 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేస్తూ ఈరోజు బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది. దీని గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, ఇంతకుముందు మొబైల్ ఫోన్ మిస్ అయితే లేదా మొబైల్ ఫోను మీ ఎవరైనా చోరీకి గురి అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళి దానికి ఒక FIR నమోదు చేసి ఎన్నో రోజులైనా మొబైల్ ఫోన్ ట్రేస్ కాకుండా ఒక బాధితులు ఎవరికీ చెప్పకుండా కొంచెం కష్టకరమైన పరిస్థితి ఉండేది. ఈ మధ్యలో గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లాలో ఒక వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్, మీరేమైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకొని ఉంటే లేదంటే మీ మొబైల్ ఫోన్ ఎక్కడరా మిస్ అయి ఉంటే మీరు సింపుల్గా ఒక వాట్సాప్ కంట్రోల్ రూమ్ నంబర్ 9440796812 ఈ వాట్సాప్ నంబర్కి సింపుల్ ఒక 4-5 లైన్ సమాచారం, అంటే మీ పేరు, చిరునామా, ఇప్పుడు మీరు వాడుతున్న కాంటాక్ట్ నంబరు, అప్పుడు మీ పొగట్టుకున్న మొబైల్ IMEI బిల్లు, ఇవన్నీ కొన్ని సహవివరాలు ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వెంటనే మన కంట్రోల్ రూమ్లో రిసీవ్ చేసుకొని బాధితులకి వాట్సాప్ ద్వారానే ఒక అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తూ వితౌట్ రిజిస్టరింగ్ FIR నమోదు చేయకుండా, బాధితులు పోలీస్ స్టేషన్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా మనము ఆ మొబైల్ని IMEI ట్రాకింగ్ పెడుతూ ట్రేస్ అయిన వెంటనే మళ్ళీ మొబైల్ ఎవరు వినియోగిస్తున్నారు, సపోజ్ వాళ్ళకి తెలియకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్లో కొనుగోలు చేసి ఉంటారు ఇది దొంగ మొబైల్ అని తెలియకుండా, వెంటనే ఏ మొబైల్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ ద్వారా ఇక్కడి నుంచి సంప్రదించి మీరు దొంగ మొబైల్ వాడుతున్నారు, ఈ మొబైల్ని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్లో కేసు నమోదైంది, వెంటనే హ్యాండ్ ఓవర్ చేయని, మొబైల్ వాడుతున్న వ్యక్తి ఇప్పుడు దొంగ మొబైల్ని ఎవరు వినియోగిస్తున్నారో వాళ్ళకి ఫోన్ ద్వారానే చెప్పి కొరియర్ ముఖ్యన ఈ మొబైల్ ఫోన్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని మొబైల్ ఫోన్స్ని వాళ్ళే స్వయంగా వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్స్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇలాగా మనము ఈ వాట్సాప్ నంబర్ మొదలుపెట్టినప్పటి నుంచి జస్ట్ ఒక 2 వీక్స్ కూడా కాలేదండి, దాదాపు ఒక 2 వారం కూడా కాలేదు, ఇంకా 1380 మెంబర్స్ కంప్లైంట్ చేశారు, అంటే అన్ని మొబైల్స్ పోయినట్టు ఇవరకు మనకు సమాచారం అందింది. దాంట్లో 131 మొబైల్స్ ఈరోజు రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. రోజువారికి దాదాపు ఒక 20-25 చొప్పున మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఆల్ స్మార్ట్ ఫోన్స్ అని, ఆల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఓన్లీ అండ్ స్మార్ట్ ఫోన్స్. సో దాదాపు ఒక ఫోన్ విలువ 15 నుంచి 20 వేల ఉంటుంది. సో ఈరోజు మనము రికవరీ చేసిన మొత్తం మొబైల్ ఫోన్ విలువ చూస్తే దాదాపు ఒక 15 లక్షల వరకు మొబైల్ ఫోన్ని రికవర్ చేశాము. దీని తదుపరి దర్యాప్తు భాగంగా ఇది మొబైల్ ఫోన్ నిజంగా చోరీకి గురి అయిందా లేదా ఎక్కడైనా మిస్ అయిందా, సో దీన్ని మనము ఎన్క్వైరీ చేస్తున్నాము. సపోజ్ బాధితులు చెప్పే సమాచారము, తర్వాత ఇప్పుడు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న వ్యక్తి చెప్పే సమాచారము బట్టి ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్లో కొనుగోలు చేసి ఉంటే ఆ మొబైల్ షాప్ కూడా రైట్ చేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్మినప్పుడు బిల్ లేకుండా ఎవరు మొబైల్ ఫోన్ తీసుకోకూడదు, ఎందుకంటే అది ఒరిజినల్లో ఓనర్ దగ్గర బిల్ ఉండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్లో బిల్ లేకుండా మొబైల్ అంతా ఖచ్చితంగా అది ఎక్కడైనా చోరీకి గురైన మొబైల్ ఉంటుంది. సో ఈ మొబైల్ దొంగతనము ఎన్నోసారి సీరియస్ అఫెన్స్ చేసి పోతూ మొబైల్ ఫోన్ కూడా తీసుకోకపోతాం, అంటే రాబరీ చేసి మొబైల్ లాక్కపోవడము,
తర్వాత ఒక పెద్ద డకాయత్ గ్యాంగ్ వచ్చి అందరిని కొట్టి డబ్బులతో సహా మొబైల్ లాక్ అవ్వడం, ఎన్నోసారి మర్డర్ బార్గెన్ చేసి మొబైల్ కూడా లాక్కపోయిన ఉదాహరణలు ఉన్నాయి. సో కాబట్టి ఒక మొబైల్ ఫోన్ పోయింది, ఎవరో మీకు అమ్ముతున్నారంటే సెకండ్ హ్యాండ్ షాప్ వాళ్ళు కూడా మేము చెప్తున్నాము, బిల్ లేకుండా ఎవరైనా మొబైల్ ఫోన్ తీసుకొని ఇంకో వ్యక్తికి అమ్మితే అది కూడా చట్టరీత్యా నేరం. సో ఇలాంటి షాపులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్ముతుంటే వాళ్ళని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రజలకు విజ్ఞప్తి చేసేదేమంటే, ఇంకా మీదట మీ మొబైల్ ఫోన్ పోయిందంటే పోలీస్ స్టేషన్స్ వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా ఒక వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తే మేము దొరికిన వెంటనే ఇచ్చేస్తాం. ఇంకా మీదట దొరికిన రోజు ఆ రోజే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడైతే కొన్ని స్టార్టింగ్లో ప్రజలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక 130 మొబైల్స్ వరకు వెయిట్ చేశాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే రోజు వరకు 20-25 మొబైల్ రికవరీ అవుతున్నాయి. అదే రోజు బాధితులకు ఫోన్ చేసి వచ్చి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ దగ్గర స్వయంగా వచ్చి వాళ్ళు మొబైల్కి సంబంధించిన బిల్ చూపించి అక్నాలెజ్మెంట్ ద్వారా బాధితులకి అదే రోజు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం సపరేట్ ఒక టెక్నికల్ టీమ్, సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేశాము. మా టెక్నికల్ టీమ్ సిబ్బంది 24/7 అదే పని మీద ఉన్నారు. సో ఈ ఒక సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. మీడియా ద్వారా దీనికి ఇంకా పబ్లిసిటీ ఇవ్వాలని మీడియా మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో దట్ ఈస్ రిగార్డింగ్ మొబైల్ ఫోన్స్ అండ్ వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం సేకరించడము.